హలోయా అందరు బాగున్నారా ఓకే ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి కొంచెం మీ కుడి చేస్తాను పైకి ఎత్తండి కొంచెం ధైర్యంగా ఎత్తండి ఏం పర్వాలేదు కొంచెం లేట్గా వచ్చారంటే కనుక ఒకసారి సో సేవకులు కాకుండా అంటే దేవుని సేవకులు కాకుండా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఫోన్స్ ఉంటే దయచేసి మా బ్రదర్కి ఇవ్వండి సో పాస్టర్ పాస్టర్ రాకేష్ గారు మీ దగ్గరికి వస్తాడు సో మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇవ్వండి లేదా ఫ్లైట్ మూడు పెట్టివ్వండి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి కొద్ది నిమిషాలు ఓపికతోటి ముందున్న ముందు వచ్చిన వాళ్ళకి అది తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు సో కొత్తగా వస్తే కనుక మీ మొబైల్ ఫోన్స్ దేవునికి సేవకులు కాకుండా అమేన్ సరే మంచిది మత్తయి వార్త పద్దెనిమిదవ అధ్యాయము మత్తయి వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము అదేవిధంగా ముప్పై ఐదవ వాక్యము రెండు మొదటి ఇరవై ఒకటవ వాక్యము అదేవిధంగా చివరి వచ్చినము చివరి వాక్యము చదవండి ఎవరన్నా చదవండి త్వర త్వరగా ఆ సమయమున ఆయన యుద్ధకు వచ్చి నా ఎడల తప్పిదము చేసిన ఎడల తర్వాత ముప్పై ఐదవ వాక్యం కూడా అమ్మా హృదయపూర్వకముగా క్షమింపని ఎడల సరే తలలోంచిదాం కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం నీకు స్తోత్రాలు చెల్లిసినామయ్య ఈ వాక్కు ద్వారా ప్రభా తండ్రి మీరు మాతో అందరితో కూడా మీరు తేటగా స్వేచ్ఛగా యథేచ్ఛగా మా హృదయాలలో సంచరించి మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోరమని ప్రార్థన చేస్తున్నాను ఇదిగో మా ప్రాణాత్మ దేహంలో నీ యొక్క స్వాధీనపరుస్తూ ఉండగా ప్రభా ఇదిగో నీవు నీ యొక్క మాట చేత బలపరిచి అయా దీను అయినటువంటి నన్ను అయా వాడుకుని అయా తండ్రి నీ వాక్కును స్పష్టంగా ప్రకటించే కృపను నాకు అనుగ్రహించమని ఏ సుక్రీ ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆ మేన్ అలా లోయ సో ఈరోజు రెండవ అంశముగా మనం మాట్లాడబోయే అంశం ఏంటి అని అంటే క్షమించడం సో మీ పక్కన వాళ్ళు చెప్పండి క్షమించాలి అని చెప్పండి మంచిది చాలా ఇక నా వైపు చూడండి సో మీరు బైబిల్ ఇక నేను చెప్పాను చాలా ఆల్రెడీ ఒకసారి వచ్చాను కాబట్టి ఇంకా నా గురించి మీకు అర్థమైపోయింది ఇంకా మీరు బైబిల్ చూడొద్దు నేను అందంగా ఉన్నా లేకపోయినా ఎవరిని చూడాలి నన్నే చూడాలి ఐ మెన్ సో మంచిది ప్రియమండి బిడ్డారు అక్కడ ఏసై దగ్గరికి పేతురు గారు వచ్చి ఆయన ఏమని అడుగుతున్నాడంటే ప్రభు నేను ఒక సహోదరుణ్ణి లేదంటే నా ఎడలో తప్పిదం చేసిన వాడిని క్షమించాలి అని అంటే కనుక ఎన్ని మార్లు మట్టుకు నేను క్షమించాలని అడిగితే అక్కడ ఏస ఆయనే మరలా అడుగుతున్నాడు పేతురు గారు ఏడు మారుల మట్టుకేనా అని అని ఒకసారి అడిగాడు అంటే ఏడు సార్లకి సరిపోయేదిలే ఇంకా తర్వాత నుంచి ఇక కొట్టేద్దాం ఉతికేద్దాం బాదేద్దాం లేదంటే చంపేద్దాం ఏదో ఒకటి అనుకున్నాడేమో మరి పేతురు గారు ఆ సమయంలో ఏమనుకున్నాడు తెలియదు కానీ ఆయనకు వచ్చినటువంటి ఆ ప్రశ్నని తీసుకువెళ్ళి ఎప్పుడైతే ఏసఐ దగ్గరికి వెళ్ళాడో ఏసఐ చెప్తున్నాడు ఏంటంటే ఏడు మారుల మాత్రమే కాదు కానీ డెబ్బై ఎనిమిది ఏళ్ల మట్టుకు అని చెప్పేసి అని అక్కడ బైబిల్లో రాయబడింది అలెలోయ అలెలోయ అంటే నీ జీవితకాలం అంతా కూడా నువ్వు అతన్ని క్షమించే వ్యక్తిగా ఉండాలి సాధారణంగా మన అందరి జీవితాల్లో క్షమాపణ అనేటువంటి గుణం లేకపోవడం బట్టే చాలా రకాలైనటువంటి అనర్ధాలు మన యొక్క కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో జరుగుతూ ఉంటాయి మనం ఒకరిని క్షమించేటువంటి మనస్సు మనకి చాలా తక్కువగా ఉంటుంది చాలా అరుదుగా కనిపిస్తుంది దీనివల్లనే మానవుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాడు మనం అందరం కూడా చాలాసార్లు ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళాలని ఇష్టపడతా ఉంటాం దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తాం దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకుంటాం అన్నీ చేస్తాం కానీ క్షమించే దగ్గరకు వచ్చేసరికి ఆ మీకు తెలీదు మీ గారు అంటారు మీకు తెలియదు వాళ్ళు మా మా జీవితంలో ఏం చేశారో మీకు తెలియదు వాళ్ళు ఎంత నష్టం చేశారో మీకు తెలియదు వాళ్ళు ఎన్నిసార్లు మమ్మల్ని ఇబ్బందులు పెట్టారో మీకు తెలియదు ఎన్నిసార్లు మోసపోయాను నేను ప్రతిసారి కూడా వాళ్ళని క్షమించిన ప్రతిసారి కూడా వాళ్ళ మీద ప్రేమ చూపించిన ప్రతిసారి కూడా వాళ్ళు నన్ను ఇంకా ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి మనలో చాలా రకాలైనటువంటి ఈ యొక్క ఆలోచనలు పుడతా ఉంటాయి అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవుస్తుంది అని అంటే ఒక సహోదరుణ్ణి మనం హృదయపూర్వకంగా క్షమించని ఎడల మన ఎడలు కూడా దేవుడు ఏం చేస్తాడంట క్షమించ మనమందరం పా పరలోక ప్రార్థనలో మా ఇతరుల పాపాలను మేము క్షమించినట్లుగా మా పాపములను క్షమించుడి అని అన్నాము అన్నమా లేదా ప్రార్థనలు అన్నమా లేదా పరలోక ప్రార్థనలు నేర్చుకున్నామా లేదా మాట హలో నేర్చుకున్నారు కదా ఇప్పుడు ప్రసంగం కాదులే కొంచెం మాట్లాడండి నాతో పాటు కొంచెం నాకు కూడా మీతో మాట్లాడాలని ఆశ అంతే ఏం లేదు దేవుడు మనతో మాట్లాడాలి సాధారణంగా ఎన్కౌంటర్ అంటే మీ అందరికి ఒక డౌట్ రావచ్చు అసలు ఎన్కౌంటర్ ఏంటి ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు అన్న గన్న తీసుకొచ్చి కాల్ చేస్తారా మమ్మల్ని పాస్టర్ గారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఆ ఎన్కౌంటర్ కాదు నక్సలైట్లను చేసేది అది ఆ ఎన్కౌంటర్ కాదు కానీ ఈ ఎన్కౌంటర్ ఏంది అని అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా టీవీలో న్యూస్ చూస్తూ ఉంటారు కదా సాధారణంగా అవునా చూస్తా ఎందు మీరు అసలు టీవీలో చూడని పరిస్థితులు లాగా అనిపించారు నాకు అందుకని భయం వేసింది అంటే న్యూస్ అన్న చూస్తారు కదా కనీసం న్యూస్ చూసినప్పుడు ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తారు మామూలుగా సాధారణంగా కూర్చోబెట్టి అవునా కదా ఇంటర్వ్యూ చేయడం చూశారు కదా సో ఈరోజు మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది ఇప్పుడు నేను ఏసై స్థానంలో ఉండి మీకు ఇంటర్వ్యూ చేస్తున్నాను అంతే కాకపోతే నేను చెప్పే ప్రతి మాటకి మీ దగ్గర నుంచి వచ్చే జవాబే ఆ ఇంటర్వ్యూలో మీరు ఇచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానం అయి ఉంటుంది అంటే మీ హృదయాన్ని తెరచినప్పుడే మీరు దానికి సమాధానం ఇవ్వగలరు లేకపోతే ఇవ్వలేరు సో అయితే కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా క్షమాపణ గురించి కొన్ని విషయాలు మనం దేవుని దగ్గర నుంచి ఈరోజు నేర్చుకుందాం ప్రియమైన దేవుని బిడ్డారు సాధారణంగా మన అందరి జీవితాల్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి బయటికి దెబ్బలు కనిపిస్తే లేదా కనిపిస్తాయి అందరికి బయట కనిపిస్తాయి అయితే మన యొక్క అంతరంగంలో తగిలినటువంటి దెబ్బలకి స్వస్థత కావాలి దినాన అలెలోయ అలెయ ఎందుకంటే మనిషి ఆలోచించేది హృదయంలో నుంచి ఆలోచిస్తాడు కాబట్టి ఈ హృదయంలోను ఈ యొక్క మనస్సులోనూ తగిలినటువంటి గాయాలకు స్వస్థత కలగకపోతే కనుక మనం ఎన్ని రోజులు ఎలాగ బ్రతికినా కూడా మనం క్షమించామని మనం అనుకున్నా సరే ఆ లోపల గాయం ఏం చేస్తుంది అని అంటే ఇంకా నొప్పి తీసుకుని వస్తుంది మన జీవితాలకి అలాంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనం ఎదుటి వ్యక్తిని సంపూర్ణంగా క్షమించలేము ఎదుటి వ్యక్తి పట్ల మనం సంపూర్ణమైనటువంటి ప్రేమను వారికి పంచలేము లేదంటే ఎదుటి వ్యక్తిని మనస్ఫూర్తిగా మన యొక్క జీవితంలో మనం అంగీకరించలేము దీనివల్లనే చాలా కుటుంబాల్లో విడిపోవడం జరుగుతుంది దీనివల్లనే చాలామంది అసలు ప్రతిరోజు కూడా సరిగ్గా నిద్రపోయినటువంటి దినాలు కూడా ఉండవు ఎందుకంటే ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే లోపల తగినటువంటి గాయాన్ని తలుచుకుంటూ ఉంటారు ప్రతిసారి కూడా అరే వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఎలా చేశారు వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి ఎప్పుడైతే మనకు ఆలోచనలు ఎక్కువగా రేకెత్తుతూ ఉంటాయో అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దాన్ని మర్చిపోవట్లేదు అని అర్థం అంటే ఏసై మర్చిపోయాడు కానీ నువ్వు మాత్రం మర్చిపోవట్లేదు ఏసైని క్షమించాడు కానీ నువ్వు మాత్రం వాళ్ళని క్షమించట్లేదు సో అలాంటప్పుడు నువ్వు క్షమాపణ గుణం లేకపోతే కనుక నువ్వు క్షమించేటువంటి వ్యక్తి కాకపోతే గనుక నీ జీవితంలో సరైనటువంటి ఆశీర్వాదం నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు ఎందుకంటే క్షమించేటువంటి గుణం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన అందరి జీవితాలు ఎందుకంటే ఏసే మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా క్షమించబద్దులమై ఉన్నాము హలోయా హలోయా అయితే దీని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను ప్రిమాన్ ధోన్బిడ్లారా చాలా జాగ్రత్తగా వినండి సాధారణంగా మానవుడు మూడు భాగాలు అని బైబిల్ మనకి తెలియపరుస్తుంది మొదటి దశలోని రాసిన పత్రిక ఐదో అధ్యాయం ప్రకారంగా మనం చూస్తే కనుక మానవుడు మూడు భాగాలుగా విభాజింపబడ్డాడు ఎలాగానంటే మనకు ప్రాణం అనేది ఉంది ఉందా ఒకటి మనకి శరీరం అనేది ఉంది ఉందా మనకి దేవుడు ఆత్మనిచ్చాడా లేడా సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి మనం ఎన్ని భాగాలు మూడు భాగాలు అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏమని అంటామంటే నా ప్రాణాత్మ దేహములు అని అంటామా లేదా బైబిల్లో అదే రాయబడింది ప్రాణము ఆత్మ దేహము ఈ మూడు భాగాలు ఈ మూడు భాగాల్లో మొట్టమొదటిది ఆత్మ ఎప్పుడు రక్షించబడుతుంది అని అంటే మనం ఎప్పుడైతే ఏసైని మన సొంత రక్షకుడికి అంగీకరించి మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నువ్వే నా ప్రభు అని మన నోటితో ఒప్పుకున్నప్పుడు మన ఆత్మ రక్షించబడుతుంది సో మన ఆత్మకి ఉన్నటువంటి భాగం ఎప్పుడైతే ఏసై దగ్గరికి వచ్చామో మనము రక్షించబడ్డాం రెండవది మనకి ప్రాణం అనేది ఉంది సో ఈ ప్రాణం అనేది ఏంటి అని అంటే మన మనస్సు మన ఆలోచనలు అలెలోయ అలెలోయ సరే దీని గురించి మీకు అర్థం కావడానికి మన ప్రాణము అంటే సోల్ ఇంగ్లీష్లో సోల్ అని ఉంది అది ఎన్ని భాగాలు అనేది మీకు నేను చెప్తాను మొదట చూడండి సోల్ అనే దానికి మన యొక్క జీవితంలో మైండ్ అనేది ఒకటి ఉంది చెప్పండి మనస్సు ఉంది మన యొక్క ప్రాణానికి ఏముంది మనస్సు ఉంది రెండవది మన యొక్క ప్రాణానికి ఏముంది అంటే ఎమోషన్స్ మనకి భావాలు అంటే హావోభావాలు ఉంటాయా లేదా మనం ఏడుస్తాము నవ్వుతాము దగ్గుతాము అన్నీ చేస్తాము అన్నీ ఉంటాయి మనకి ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అవునా కదా ఇవన్నీ కూడా ప్రాణానికి సంబంధించినవి అయితే తర్వాత మనకు ఒక స్వచిత్వం అనేది ఉంటుంది అంటే ఓన్ విల్ అంటే దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు ఇప్పుడు నన్ను అంగీకరిస్తే మీరు రక్షించబడతారు లేకపోతే లేదు అంటే దేవుడు కావాలనుకున్న వాళ్ళు దేవుడి దగ్గరికి వస్తారు ఆ పర్వాలేదులే అన్ని ప్రార్థన లాగా ఇది కూడా ఒక ప్రార్థన కుడికి అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు అంటే వాళ్ళకి స్వచిత్వం అనేది ఉంది అంటే వెళ్ళాలి అనేటువంటిది నీలో కలిగినప్పుడు నువ్వు దేవుని చిత్తానికి లోబడితే ఖచ్చితంగా దేవుని నిన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతా అంటే లేదు అయితే ఈ ప్రాణం అనేది ఎల్లప్పుడూ కూడా రూపాంతరం చెందాలి ఈ ప్రాణం అనేది రూపాంతరం చెందకపోతే కనుక మీ మనసులు రూపాంతరం చెందబడకపోతే కనుక మీరేమైపోతారంటే ఒక దగ్గర ఆగిపోతారు అంతేగా అంతే దేవుని చిత్తానికి లోబడలేరు మీ యొక్క ఎమోషన్స్కి ఎక్కువగా మీరు ఇష్ట ఇష్టానుసారంగా దాన్ని యొక్క ఎమోషన్స్ ప్రకారంగా నడవడం ప్రారంభిస్తారు లేదనంటే ఇంకా నీ మనస్సు ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా నడవడం ప్రారంభిస్తారు అయితే అసలు మనకి లోపల గాయాలైనయి అని మనకు ఎలా తెలిసింది పాస్టర్ గారు అనే దాని గురించి ఒక మూడు విషయాలు చెప్తాను రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి లేదంటే నన్ను మాత్రమే చూడండి సాధారణంగా మనిషి ఎక్కడ వెనకబడిపోతున్నాడు మనిషి ఆత్మీకంగా ఎక్కడ బలపరచబడలేకపోతున్నాడు మనిషి ఆత్మీకంగా ఎక్కడ కట్టబడలేకపోతున్నాడు అని అంటే తన యొక్క అంతరంగంలో స్వస్థత లేకపోవడం వలన తన యొక్క అంతరంగంలో మార్పు లేకపోవడం వలన తన యొక్క అంతరంగంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించలేకపోవడం వలన తన అంతరంగంలో క్రీస్తును పెట్టుకోలేకపోవడం వల్లనే మనమందరం కూడా దేవునికి దూరం అయిపోతున్నాం గారు అడిగినటువంటి ప్రశ్న ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు నువ్వు నిజంగా ఆ వ్యక్తిని క్షమించ కలుగుతున్నావా డెబ్బై ఎనిమిది మార్ల మట్టుకు నువ్వు ఆ వ్యక్తిని క్షమించగలుగుతున్నావా అని అంటే క్షమించడం అంటే మాములు సాధారణంగా ఆ క్షమించాలి పో అని పైకన్నా సరే లోపల మాత్రం మనం ఆ వ్యక్తిని క్షమించినటువంటి లక్షణాలు మనకు మనకుంటాయి అలా అలెలోయా సో ఆ లక్షణాలే నేను మీకు చెప్తాను మూడు మొట్టమొదటి లక్షణం ఏంటంటే చూడండి సాధారణంగా మన యొక్క మనస్సుల్లో అనేవి ఏర్పడినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఎక్కువగా ఆలోచిస్తాం అల్లెయ అల్లెలోయ ఆ జరిగిపోయినటువంటి ఆ పని గురించి ఎక్కువ ఆలోచిస్తారా లేదు మీరు ఆలోచిస్తారా ఆలోచిస్తారు ఇది మొదటిది రెండవది ఏంటి ఏంటంటే ఎప్పుడైతే మనం పాత విషయాలకు జ్ఞాపకం చేసుకుంటామో జరిగిపోయిన విషయాలకు జ్ఞాపకం చేసుకుంటామో మనలో ఒక నకమైనటువంటి నొప్పి బాధ అనేది కలిగిద్ది కలిగిద్దే లేదా ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారని మీరు తలుచుకున్నారనుకోండి మీకు ఎలా ఉంటుంది హలో ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది మనకు అందరికీ అవునా కదా ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా బాధించారు వాళ్ళకు వాళ్ళు ఆ జరిగిపోయినటువంటి విషయాన్ని మీరు తలుసుకున్నప్పుడు మీరు ఏమనుకుంటారు అది బాధ కలిగిద్దా లేదా ఆ బాధ నొప్పి అనేది మనలో ఉంటుందా లేదా ఉంటుంది మూడవ లక్షణం ఏంటి అని అంటే సాధారణంగా మనిషి నిజంగా ఆ యొక్క గాయపడ్డాడు అనడానికి మూడవ లక్షణం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎవరినైతే క్షమించలేకపోయావో ఆ వ్యక్తి పట్ల నీ ప్రవర్తన మారుతుంది ఆ వ్యక్తి పట్ల ఏమవుతుంది నీ ప్రవర్తన మారుతుంది అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు అన్న ఉన్నాడు అన్న మంచిగా ఇది కీప్యాడ్ అది ప్యాడ్ కొడుతున్నాడు నాకు రాదు ఓకేనా అన్న ఒకసారి ఎక్కడెందుకున్నారా లో పరిపో నుంచి పో అని చెప్పేసి గట్టిగా అరిచాడు నా మీద దాన్ని ముట్టుకోవద్దు అది ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది దాని దగ్గర రావద్దు అని చెప్పేసి ఆయన గట్టిగా అరిచాడు అది లోపల నాకు బాధ అనిపించింది అంటే నాకేమో నేర్చుకోవాలని ఆశతో నేను వెళ్ళాను కానీ ఆయన అరిసిన అరుపుకి నాకేమనిపించింది అంటే లోపల బాధ కలిగింది ఇప్పుడు నేను అన్నను చూస్తే ఎలాగ ప్రవర్తిస్తాను చెప్పండి మీ మనందర మనుషులమే మనమేం పెద్ద మీరు పెద్ద దేవదూతలలాగా వెనకాల రెక్కలోనే ఎగిరిపోతున్నారని ఊహించుకోకండి ఒకసారి కొంచెం కిందకి రండి ఒకసారి కొంచెం కిందకు వచ్చి లోకానుసారంగా ఆలోచించండి నేనైతే కనుక అన్న దొరక్కపోతాడా ఏదో ఒక రోజు కొట్టకపోతానని నేను ఆలోచిస్తాను మరి మీరు కోపంగా చూస్తారు అన్న వస్తుంటే కనుక మన ప్రవర్తన తీరు మారిపోయింది ఏ వచ్చాడు రా బాబు ఈడికి ఈడికే పెద్ద అన్నీ వచ్చు ఈడన్నీ చేయగలడు అని ఫీలింగ్ ఒకటి అని లోపల అనుకుంటాం బయటకు అంటావా బయటికి మాత్రం ఈహిహి మన యొక్క స్మైల్ మాత్రం ఉంటుంది అని అంటే ఎదుటివాడు నిజంగానే అబ్బాయి ఇటు చాలా మంచివాడు అన్నట్లుగా నవ్వుతాం కానీ లోపల మాత్రం ఏముంటుంది గాయం ఉంటుంది లోపల ఆ ప్రవర్తన ఉంటుంది లోపల ఆ ప్రవర్తన ఉంటుంది మనందరికీ కూడా ఇవి గాయపడినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఈ లక్షణాల నుంచి నువ్వు బయటికి రావాలి ఈ క్షమాపణ నుంచి నువ్వు బయటికి రావాలి ఈ గాయాల నుంచి నువ్వు బయటకు రావాలి అంటే నువ్వు ఆ వ్యక్తిని నువ్వు మనస్ఫూర్తిగా ఏం చేయాలి క్షమించాలి క్షమించాలి క్షమించే గుణం లేకపోతే కనుక నువ్వు సంపూర్ణముగా నీ యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించినప్పుడు సంపూర్ణంగా నీ యొక్క మనస్సును కూడా నువ్వు దేవునికి సమర్పించగలగాలి నా ప్రాణాత్మ దేహములతో నేను లొంగిపోవడం అంటే నీ ప్రాణాన్ని నువ్వు దేవునికి ఏం చేయాలి లొంగిపోయేలా చేయాలి ఇది డ్యామేజ్ అంటే ఈ యొక్క నీ యొక్క మనస్సు అనేది విరిగిపోయింది లోపల ఒక వ్యక్తి పట్ల నువ్వు సరిగ్గా ప్రేమను పంచలేకపోతున్నావు ఒక వ్యక్తిని చూస్తే నీకు మనసు రావడం లేదు ఒక వ్యక్తితో మాట్లాడాలని ఇష్టం ఉండదు సాధారణంగా ఇంట్లో కనుక భార్య భర్తలు పడితే ఏం చేస్తారంటే సా మీకు అయిందో లేదు నాకు తెలియదు కానీ నేను నేను పాస్టర్ గారు నాకు పెళ్ళింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను నాకు తెలిసి నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను సాధారణంగా పాస్టమ్ గారికి ఏదో ఒక చిన్న మనస్పర్ధ వచ్చింది అనుకోండి ఒక దగ్గర వచ్చింది కదా వచ్చినప్పుడు ఆవిడ మాట్లాడేంత వరకు నేను మాట్లాడనని మెదలకు అలా కూర్చునేవాడిని ఏంటంటే ఆవిడ మాట్లాడిందాక నేను మాట్లాడినా నేను కూర్చుంటాను ఆవిడేమనుకునిది ఆయన మాట్లాడినాకా నేను మాట్లాడాను ఆవిడ కూర్చునిద్ది చివరికి తేలిని ఫలితార్థం ఏంటంటే ఇద్దరం ఒకటే ఒకటే ఆశలో ఉంటాం ఒకటే ఆయన మాట్లాడితే బాగుంటుంది ఆ మాట్లాడితే బాగుంటుంది అసలు మాట్లాడుకోవాలని ఇద్దరికీ ఉంటుంది కానీ లోపల మాత్రం ఈగో పురుషుణ్ణి కదా కొంచెం ఈగో ఉంటుంది లేదని అంటే వాళ్ళకేమో తప్పు చేసింది ఆయన అయినా సరే ఆయనే మాట్లాడాలి అని ఉంటుంది లోపల ఇది లోపల ఏం చేసిద్ది అని అంటే మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ప్రవర్తనని మనకు మనమే దూరం చేసుకునే వ్యక్తుల్లాగా చేస్తూ ఉంటుంది అల్లెయ అల్లెలోయ భార్య వర్తలండి ఇది స్నేహితుల మధ్య ఇంకో రకంగా జరిగి ఉండొచ్చు మీ మీ యొక్క జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో మీ స్నేహితుల మధ్య ఎవరొకరి దగ్గర మీరు గాయపడి ఉండవచ్చు ఎవరొకరు అన్న మాటలకు మీరు భా ఆ యొక్క ప్రవర్తన మీ ప్రవర్తన మారిపోతూ ఉండవచ్చు అల్లెలోయ అవునా కాదా ఉన్నారు నాతో అందరు కూడా ఉన్నారా సో నేను చెప్పింది రైటా కాదా ఏదో ఒక టైంలో మనకి ప్రవర్తన మారుతుంది అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దెబ్బ తిన్నావు ఎక్కడో అంటే ఆ దెబ్బలు బయటికి కనబడట్లేదు కానీ ఎక్కడ ఉన్నాయి లోపల ఉన్నాయి లోపల ఉన్నాయి లోపల ఆ దెబ్బలు ఉన్నాయి మాములుగా సింహాలు అవి పులులు జంతువులు ఏం చేస్తాయనంటే బయట తగిలిన దెబ్బలని వాటి నాలుగుతోటి ఇలాగ నాక్కుని 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 వాటిని స్వస్థపరచుకుంటాయి కానీ ఇక్కడ అలాగే లేదు మనకి మనం వేసే దగ్గర తప్పించి ఇంకా స్వస్థత ఇంకెక్కడ కూడా దొరకనే దొరకదు ఈ యొక్క డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ప్రశాంతంగా ఉండండి ఎవరి మీద కోపడకండి ఎవరి మీద తిట్టకండి నవ్వుతూ ఉండండి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి ఇలాంటివన్నీ థెరపీలన్నీ చెప్తూ ఉంటారు అంతే ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వైద్యము లేనే లేదు దేనికి నీ మనసుకు తగిలినటువంటి గాయాలకి నీ మనసులో ఎన్నో గాయాలు ఉన్నాయి వీటిని బట్టి నువ్వు ఎవరిని కూడా క్షమించలేకపోతున్నావు వీటిని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు సరిగ్గా ఆరాధన చేయలేకపోతున్నావు నువ్వు ఎంత కష్టపడి ఆరాధనలకు వచ్చి ఇక్కడ ఎంతగా ఓ కింద మీద బట్టి డొరలేసి దేవుని సన్నిధిలో గట్టి గట్టి అరిచి కేకలేసి బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించేవు ఎప్పుడన్నా ఆ వ్యక్తులు చూసినప్పుడు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా హలో హలోయ పాస్టర్ గారు కొంచెం గట్టిగా చెప్తున్నారు ఇదేదో కొంచెం తేడాగా ఉందని మీరు అనుకోవచ్చు కానీ ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి కొంచెం ఘాటు అయిన మీకు తగులుతూ ఉంటాయి సో ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి అని అంటే కనుక మీరు సిద్ధంగా ఉండాలి అలెలోయ అలెయ సో ఇంకొంచెం లోతుగా వెళ్దాం ప్రియమణ దేవుని బిడ్లారా అంటే ఈ గాయాలు తగిలినటువంటి వ్యక్తుల వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది కొన్ని మాటలు మీకు నేను చెప్తాను మొట్టమొదటిది ఏంటి అని అంటే చూడండి చాలామంది వారు తప్పుల్ని ఒప్పుకోరు మొట్టమొదటి పాయింట్ ఏంటి చాలామంది వాళ్ళ మిస్టేక్స్ని అడ్మిట్ అవ్వరు అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకోరు సాధారణంగా వాళ్ళ దగ్గర ఏదో ఒక రీజన్ ఉంటుంది ఇప్పుడు నువ్వు తప్పు చేసావని నేను నీ దగ్గరకు అనుకో నీ దగ్గర ఇంకో రీజన్ ఉంటుంది దానికి చెప్పడానికి నేను తప్పు కాదు అని చెప్పడానికి నీ దగ్గర వంద రీజన్లు ఉంటాయి ఉంటయే లేవా నీకు లేదు నాకు తెలియదు నేను ఒకప్పుడు ఈ యొక్క నాలో ఆ అంతరంగకి స్వస్థత జరగక ముందు నేను కూడా అలాగే అనుకునేవాడిని ఏంటంటే ఏ నేనే తప్పు చేయలేదు ఆయనే తప్పు చేశాడు లేదంటే ఆ వ్యక్తే తప్పు చేశారు దాన్ని బట్టే నేను క్షమించను లేదంటే నేను అడ్మిట్ అవ్వను నాకు నేను తప్పు చేయలేదు నేను ఎందుకు తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటాం సాధారణంగా ఇలాంటి వ్యక్తులు మన యొక్క జీవితాల్లో మనకి ఆ లక్షణం అనేది కలుగుతుంది అని అంటే అంటే నువ్వు తప్పు చేసినా లేదనంటే సరే పోని బైబిల్ ఏం చెప్తుంది అని అంటే నువ్వు తప్పు చేయకపోయినా నువరని నిందించినా సరే నువ్వేం చేయాలి తగ్గించుకోవాలని బైబిల్ చెప్తుంది అవునా క్షమించాలని బైబిల్ చెప్ ప్రేమించాలని బైబిల్ చెప్తుంది సో ఈ లక్షణాల్లో మనం నిజంగా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నామా లేదా ప్రవర్తిస్తున్నామా లేదా ఆలోచించండి నీ నువ్వు ఒప్పుకుంటున్నావా నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా ఆ పర్లేదులే ఆయనకి తెలిసిలే ఆ వ్యక్తికి తెలిసిలే నా గురించి నేను మంచిగా నేను ఆయనకి తెలిసిలే ఆయన పట్టించుకోడలే అని నువ్వు అనుకుంటుంటావు కానీ ఆ ఎదుటి వ్యక్తి నీ యొక్క ప్రవర్తనను బట్టి కూడా గాయపరచబడగలరు నువ్వు మాట్లాడే మాట తీరుని బట్టి ఎదుటి వాళ్ళు గాయపరచబడగలరు అందుకనే సాధారణంగా మన మాటకి మన నాలుకి చాలా శక్తి ఉంది ఒకటి మరణాన్ని తీసుకురాగలదు రెండు జీవాన్ని తీసుకుని రాగలదు అవునా కాదా జీవమరణములు నాలుగు వశ మనం ఉందా లేదా ఉంది సో కాబట్టి ఇక నుంచి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఎందుకంటే ఎదుటి వాళ్ళకి గాయాలు కలుగుతాయి దానివల్ల ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళ దగ్గర దాకా అవసరం లేదు ఇంట్లో వాళ్ళే బా బాధపడతారు నీ వల్ల ఇంట్లో పిల్లలు బాధపడతారు ఇంట్లో కుటుంబస్తులు బాధపడతారు బయట నీ యొక్క రక్త సంబంధాలు బాధపడతారు స్నేహితులు బాధపడతారు నీ బిహేవియర్ ఆయన అంతేలే అని అంటే నీ యొక్క ఇంక నేను ఇంతే అని అంటే అంటే నువ్వు మార్ మార్చడానికి మార్చబడడానికి ఇష్టపడలేదని అర్థం దాన్ని అంటే నువ్వు దేవునికంటే గొప్పవాడువన్న నువ్వు నేను ఇంతే అంటున్నావు అంతే కదా ఇప్పుడు నువ్వేం చేయాలి నీ తప్పు నువ్వు ఒప్పుకునే వ్యక్తిగా నువ్వే మొదట ఒప్పుకోవాలి ఆ అవతల వ్యక్తి తప్పు ఉన్నా సరే నువ్వేం చేయాలి ఓకే సారీ బ్రదర్ అని చెప్పేసి వదిలేయాలి దాన్ని ఆ ఇష్యూని కొనసాగించొద్దు ఇది మొట్టమొదటి లక్షణం రెండవ లక్షణం మనకు ఉండేది ఏంటి అంటే ఈ యొక్క గాయపడినటువంటి ఆ యొక్క మనస్సు కలిగినటువంటి వ్యక్తికి ఉండేది ఏంటంటే ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ గందరగోళం ప్రతిదానికి అసలు ఏది నిర్ణయాలు తీసుకోలేరు వాళ్ళు ఇది చేద్దామంటారు అది చేద్దామంటారు ప్రతిదానికి తికమక పడతారు గందరగోళం అయిపోతారు ఏది కూడా కన్ఫ్యూషన్ మైండ్ ఉంటుంది వీళ్ళందరూ కూడా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే ఏదన్నా ఒక దాని దగ్గర స్థిరపడలేకపోతున్నావు నీకు అప్పగించిన పనిని సరిగ్గా చేయలేకపోతున్నావు అంటే ఒకసారి ఆగు ఒకసారి ఆగు కొంచెం నీకు గాయపడినటువంటి ఆ గాయాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చి అప్పగించి దేవునికి అప్పగిస్తే కనుక దేవుడి నీకు స్వస్థతనిస్తాడు అల్లెలోయ అల్లెలోయ మూడవ రకమైనటువంటి వ్యక్తి ఏంటి అని అంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు అసలు ఈ మూడు రకమైన వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే వేరే వాళ్ళు సక్సెస్ సాధిస్తే వీళ్ళు అసలు సంతోషించలేరు వేరే వాళ్ళు సక్సెస్ సాధించి అంటే విజయం సాధించారు అనుకో ఏ వీళ్ళకంటే నేనే బాగా చేయగలను వీళ్ళకంటే నేనే బాగా ఒకవేళ ఆ ప్లేస్లో నేనుంటే కనుక నేను ఇంకా బాగా చేయగలను అని చెప్పేసి అని ఫీల్ అవుతుంటారు ఒకప్పుడు నేను కూడా అంతేలేండి ఎందుకంటే చెప్పాను కదా ఒకసారి చెప్పినట్టున్నాను ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా నుండి మళ్ళీ చెప్తాను నా ఫీలింగ్ ఏంటంటే ఒకప్పుడు నాకంటే మించిన ప్రసంగి ఇక్కడ ఎవరు లేరు నా దృష్టిలో ఎవరి దృష్టిలో నా దృష్టిలో వాళ్ళు ఎంత పెద్దగానే ప్రసంగం చేయను అబ్బా పాసి గారు చాలా బాగా ప్రసంగం చేశారంటే ఒకసారి నాకు మైక్ ఇచ్చుడు నేను వాళ్ళకంటే బాగా చెప్పి చూస్తా అంట అప్పుడు నా ఫీలింగ్ లోపల ఇన్నర్ ఫీలింగ్ అది సో ఇలాంటి వ్యక్తులు మూడో రకమైనటువంటి వ్యక్తులు ఏంటంటే వేరే వాళ్ళ విజయాన్ని వీళ్ళు ఆనందించలేరు ఎలాగ నువ్వు ఆనందించలేకపోతా ఉన్నావంటే కనుక ఒకసారి ఆలోచించు ఎక్కడో నీకు గాయమైంది ఆ వ్యక్తి వల్ల ఎక్కడో నువ్వు బాధపడ్డావు ఆ వ్యక్తి వల్ల ఎందుకంటే నీ స్నేహితుడు నీ స్నేహితురాలు నీ బంధువులు నీ రక్త సంబంధుల్లో వాళ్ళు ఎవరో విజయాన్ని సాధిస్తే వాళ్ళతో పాటుగా నువ్వు కూడా సంతోషించాలి అంతేగాని ఆ వాళ్ళకంటే నేనే బాగా చేయగలనులే అనేటువంటి ఫీలింగ్లోకి ఎప్పుడు రావద్దు లేదంటే వాళ్ళని పట్టించుకోవాలే అన్నట్లుగా నువ్వు ఉండొద్దు కానీ వాళ్ళ విజయంలో నువ్వు కూడా సంతోషించేవారిగా నువ్వు ఉండాలి ఎందుకంటే బైబిల్ చెప్తుంది సంతోషించే వారితో కలిసి సంతోషించాలి మనమేం చేస్తామంటే సంతోషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలగంట ఎక్కువ మనమే బాధపడతాం లోపల మీరు వెళ్ళి సంతోషించండి అంటే మనమేం చేస్తాం దుఃఖపడతాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లె లోయ ఇలాంటి లక్షణం మీకుంటే కనుక ఈ రోజు నుంచి మార్చుకుందాం ప్రిమండ్ అని బిట్లారు నాలుగవ లక్షణం ఏంటంటే ఒక వ్యక్తి సాధారణంగా ప్రతిదానికి ఊరికి నవ్వుతూ ఉంటాడు ఎందుకు నవ్వుతాడు వాడికే తెలియదు ఊరికినే నవ్వుతాడు అసలు జోకేసినా నవ్వుతాడు జోకే అయిపోయినా నవ్వుతాడు ఇలాంటి అసలు ప్రతిదానికి అసలు దేనికి స్పందించ లేని దానికి కూడా నవ్వుతున్నావు అంటే ఒకసారి ఊహించండి అలా ఉంటుంది అప్పుడు ఎవరి దగ్గరికి అన్నా మనం ఫిండ్రోల్కి వెళ్ళాము అనుకోండి అక్కడ శవం దగ్గర వాళ్ళందరూ ఏడుస్తున్నారు నువ్వు మాత్రం నవ్వుతూ ఉన్నావు అంటే ఏంది పరిస్థితి అక్కడ బాగుంటుందా బాగా సో ఇలాంటి లక్షణము ప్రతిదానికి నవ్వాల్సిన అవసరం లేనే లేదు ప్రతిదానికి కూడా ప్రతిదానికి కూడా నవ్వాల్సినటువంటి అవసరం లేదు దేవుడు నీకు ఎమోషన్స్ ఇచ్చాడు కొన్నిసార్లు ఏడవాలి నువ్వు కొన్నిసార్లు బాధపడాలి కొన్నిసార్లు నవ్వాలి అంతేగాని ప్రతిదానికి నవ్వుతానంటే ఏదో తేడా ఉంది నీలో ఏదో ఎక్కడో గాయమైంది నీ దగ్గర అందుకని చాలామంది సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం చార్లీ చాప్లిన్ గురించి మీరు ఎప్పుడైనా విన్నార లేదు నాకే తెలియదు కానీ ఆయన అందరిని నవ్విచ్చాడు కానీ ఆయన మాత్రము ఎప్పుడు కూడా దిగాలుగా లోపల ఉండేవాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంటే నీకు అంత బాగానే ఉందయ్యా ఆ సిటీలో ఎవరో జోకర్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళు అక్కడికి వెళ్తే కనుక నువ్వు నవ్వు నవ్వడం ప్రారంభిస్తే నీ యొక్క రోగం అంతా పోయిద్దని చెప్పేసి అన్నాడంట ఆ నవ్విచ్చే జోకర్ ఎవరో కాదు నేనే అన్నాడంట చార్లీ చాప్లిన్ గారు అప్పుడు సో మనం కూడా అంతే ఏదో పైకి మాత్రమే నవ్వు నవ్వి 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 నవ్వుతున్నట్లుగా మన జీవితాలు ఉండదు కానీ మన అంతరంగంలో తగిలినటువంటి దెబ్బలకి మనకు స్వస్థత కావాలి ఐదో లక్షణం గురించి మీకు చెప్తాను ప్రిమంటేవన్ బిడ్డారా అంటే ఈ యొక్క ఐదో లక్షణం ఎలాంటిది అంటే ప్రతిదీ నాకే కావాలని అనుకునేటువంటి వ్యక్తి అతను ఎలాంటి వ్యక్తి ప్రతిదీ నాకే కావాలి ఆ ఘనత నాకే కావాలి పేరు నాకే కావాలి అన్నీ నాకే కావాలి ఇంట్లో చిన్నపిల్లలు కొట్టుకుంటారు సాధారణంగా ఇందులో మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే కనుక అక్కాజల్లిలు కానీ అన్నదమ్ములు కానీ వీళ్ళందరూ ఉన్నారనుకోండి వీళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఏదైనా తీసుకొచ్చి ఇచ్చారనుకోండి వీళ్ళు ఏం చేస్తారు పిల్లలు నాది 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 అని చెప్పేసి అని మీద పడతారు లాక్కుంటారు కావాలని లాక్కుంటారు ఇలాంటి వ్యక్తుల యొక్క లక్షణం చిన్నపిల్లలు అంటే పర్వాలేదు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆశ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇది నాది అన్నట్లుగా ఆశ కానీ పెద్దోళ్ళమైనటువంటి మనకి ఆ పొజిటివ్నెస్ అనేది ఉన్నదనుకోండి ఇది నాకే కావాలి నాకే పేరు కావాలి నాకే ఘనత కావాలి నన్నే హెచ్చించాలి పాస్ గారు ఎప్పుడు నా గురించే మాట్లాడాలి లేదంటే పాస్ గారు ఎప్పుడు నా గురించి అందరికి దగ్గర గొప్ప చెప్పాలి లేదంటే నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి గొప్ప చెప్పాలి నీ ఇంట్లో వాళ్ళు నిన్నే పొగడాలి ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా మన జీవితంలో ఒక లక్షణం ఏంటి అని అంటే మనం దెబ్బతిన్నాం ఎక్కడో ఎందుకు నీకు కావాలి దేవుడు నిన్ను సరైన సమయంలో ఇచ్చిస్తాడు కదా దేవుడిని నిన్ను తగిన సమయంలో ఆయన రెక్కల కింద బలిష్టమైనటువంటి రెక్కల కింద నువ్వు దాగి తగ్గించుకుని ఉంటే కనుక దేవుని హెచ్చిస్తానని దేవుడు చెప్పాడు కదా కానీ మనకు మాత్రం ఏంటంటే నేనే ముందు ఉండాలి అన్నింటిలో నాకే కావాలి ఇలాంటి పొజిటివ్నెస్ కనుక మనకు ఉందంటే కనుక మన అంతరంగంలో గాయమైందని మనం అర్థం చేసుకోవాలి క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ప్రియమైన దేవుని బిడ్డారు క్షమాపణ అనేది ఊరికినే పైన మాటలతో చెప్పేది కానే కాదు అది మనం అంతరంగంలో నుంచి అనుభవించాలి నీలో గాయాలైనటువంటి సంగతి నువ్వు గుర్తించాలి నువ్వు ఎక్కడ బాధపరచబడ్డావు ఎక్కడ దెబ్బతిన్నావు ఎక్కడ ఎవరి మాటల వలన కించపరచబడ్డావు కృంగిపోయావు ఆ కృంగిపోయినటువంటి స్థితిలో అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నావేమో కానీ దేవుడు అంటూ ఉన్నాడు నేను లేవనెత్తాలని ఇష్టపడుతున్నాడు కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తింది నీ కృప నీ చిరునామా అని దే పాట పాడినట్లుగా మనం కూడా కృంగినటువంటి సమయాల్లో ఉండిపోతూ ఉన్నాను తప్పించి నుంచి బయటకు రావడానికి ఇష్టపడట్లే చాలాసార్లు ఆ గాయాలు మనం ఎవరికి బయటకి చెప్పుకోవట్లా ఏదో మనకు తెలిసిన ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి మాట్లాడతాం వాళ్ళకి చెప్తాం ఆ నీకు తెలిసా పలానా అక్క ఎలా అంది నీకు తెలుసా పలానా అన్న అలా అన్నాడు నన్ను ఎంత మాట అన్నాడు నన్ను అంత మాట అన్నాడు ఇలాగ అన్నాడు అలా అన్నాడు అని ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నావు కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టట్లా అందుకని నీ గాయాలు పోవట్లే ఎందుకంటే ప్రతిసారి కూడా నువ్వు ఆ వ్యక్తిని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది రివెంజ్ ఏమనిపిస్తుంది రివెంజ్ ప్రతీకారం తీర్చుకోవాలి ఏదో ఒక రకంగా ఇప్పుడు సాధారణంగా పిల్లలు ఏం చెప్తారంటే చిన్నపిల్లలు మీరు చూసారు లేదు నాకు తెలియదు నేను నేను మా చెల్లి చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఏదైనా తప్పు చేసింది అనుకోండి మా చెల్లి ఎప్పుడు మమ్మీ వచ్చిద్దా ఇంటికి ఎప్పుడు చెల్లి గురించి చెప్దామని ఎదురు చూసేవాడిని నేను ఎప్పుడు మా చెల్లి ఇంటికి వస్తే మా నాన్న కానీ మా అమ్మ కానీ ఇంటికి వస్తారు ఇప్పుడు మా అమ్మ రాగాలనే ఇంకా నేను చెప్పేయాలి ఇక ఆ విషయం చెప్పేయాలి ప్రతీకారం ఏంటంటే నన్ను ఆ రోజు ఇరికిచ్చింది కదా మా నాన్న దగ్గర అందుకని నేను ఏం చేస్తాను మా అమ్మ దగ్గర మా చెల్లి నిరిగిస్తాను మీరు అలా చేశారు లేదా చిన్నప్పుడు మీరందరూ మంచి వాళ్ళు అయితే అమ్మాయి దేవునికి స్తోత్రం పాషయ్య ఇలా అందరూ పరిస్థితులు ఉన్నారు ఇక్కడ అందరూ నేనే పాపిని అన్నని నేను అనుకుంటున్నాను ఇక సో చూడండి ఇది పెద్దరిగిన తర్వాత కూడా కొనసాగుతుంది అని అంటే అది ఎక్కడో నువ్వెక్కడో దెబ్బతిన్నావు పెద్దరిగిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవడానికి మనం ఉండకూడదు ప్రతీకారం తీర్చుకోవడానికి అది నీ నీ యొక్క అసలు ప్రతీకారం అనే మాట నీ జీవితంలో నీ డిక్షనరీలోనే లేదు అని బైబిల్ చెప్తుంది ప్రతీకారం తీర్చుకున్న నేను దేవుడు అంటున్నాడు నేను అంటున్నాను ప్రతీకారం తీర్చుకోవడానికి మరి నువ్వేవారు అంటే నువ్వు దేవుడి కంటే గొప్పవా నా ప్రశ్న నేను ఇంతే అన్నావంటే నువ్వు దేవుడి కంటే గొప్పోడువి నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని నువ్వు అన్నావంటే నువ్వు దేవుడి కంటే గొప్పోడువి అంటే నీలో గాయాలు ఉన్నాయి కాబట్టి ఆ గాయాలను ఎలా మార్చుకోవాలో నీకు తెలియట్లేదు కాబట్టి ఈ విషయాలు నీకు అర్థం అని చెప్తున్నాను ప్రివండి వన్ బిడ్డారు ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక చాలామంది వాళ్ళ గురించి వాళ్ళు తక్కువ ఇమేజ్ చేసుకుంటారు అంటే నెగిటివ్ ఇమేజ్ ఉంటుంది సాధారణంగా మనలో అందరికీ కూడా నేను ఎత్తుగా లేను నేను లావుగా లేను నేను నల్లగా ఉన్నాను లేదా నేను తెల్లగా లేను ఇంకా నేను లా బండగా ఉన్నాను లేదనంటే నేను సన్నగా ఉన్నాను మీకు తెలిసలేదు నేను ఈ మాట దీని గురించి నేను విన్నప్పుడు నేను ఎంతమందిని బాధ పెట్టానని నాకు ఒకసారి నా కళ్ళ ముందు నేను సినిమా చూసుకున్నాను ఒకసారి నాకు నేను అంటే సినిమా అంటే ఆ సినిమా కాదులేమ్మ నాకు నేను సినిమా చూసాను అంటే నేను ఎలాగ ఏడిపించేవాడిని అంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు అన్నలాగా కొంచెం ఒకసారి నిలబడయ్యా ఒకసారి జస్ట్ ఏమనుకో జస్ట్ నిలబడ అంతే అది అన్న సన్నగా ఉన్నాడు కదా అరే గాలిడు వచ్చాడు రానేవాడిని నేను విని చూసి నిన్ను కాదు క్షమించు అంత సన్నగా ఉంటే అరే గాలిగా అరే గాలి వస్తుంది నువ్వు ఇక్కడెక్కడ తిరగకు బయట ఇంట్లో రూమ్లో కూర్చోరని అని చెప్పేవాడిని మా ఫ్రెండ్ని అలాగే వాడంతా సన్నగుండేవాడు పాపం నాకు తెలియదు కదా అంటే నాకు తెలియనటువంటి లక్షణం అది థ్యాంక్ యూ బ్రదర్ కూర్చోండి అయితే నేను సన్నగుండే వాళ్ళని చూసి చాలా కామెంట్ చేసేవాడిని సాధారణంగా అంటే నాకు తెలియదు ఆ విషయం నేను మాత్రం బట్ అలాంటి వ్యక్తుల్ని మట్ల అలా కామెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళేమనుకుంటారండి ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు పనికిరావని చెప్పేసి నేను ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి నువ్వేమనుకుంటావు ఆ మాటను పట్టుకుని సాధారణంగా నేనైతే ఎక్కువ బాధపడతాను మీరు అందరూ మంచోళ్ళు కాబట్టి మీరు అసలు ఏ దాన్ని అసలు ఇలాగ ఇలా దులిపేసుకుని వెళ్ళిపోతారే మీరైతే ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి అప్పట్లో నేను చాలా బాధపడేవాడిని అంటే ఎక్కువ ఆలోచించేవాడిని మన గురించి మనకి తక్కువ ఇమేజ్ ఉండకూడదు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు మనం లావుగా ఉన్నా మనం సన్నగా ఉన్నా మనం ఎలా ఉన్నా సరే మనల్ని దేవుడు అంగీకరించాడు చెప్పండి హలోయా నిన్ను దేవుడు అంగీకరించాడు నీ పక్కన వాళ్ళు చెప్పండి ఒక మాట కనీసం సో నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు ఎప్పుడు కూడా నీ వల్ల కాదు అని ఎవరన్నా అన్నారనుకోండి నా వల్ల కాకపోవచ్చాయ్యా కానీ నా వలన అయిద్ది బలవంతుడు నాలో ఉన్నాడు నా డైగారు అన్నాడు పరాక్రమశాలి అయిన ఆ హస్తము నాకు తోడుగా ఉందని నువ్వు చెప్పగలగాలి ఎవరన్నా నువ్వు తక్కువ చేసి మాట్లాడుతుంటే నువ్వేమవ్వాలి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నువ్వు ఎన్నైనా అనుకో కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నువ్వు బలం తెచ్చుకోవాలి నువ్వు తక్కువ చేసుకుంటున్నావు నువ్వు తక్కువ చేసుకుంటున్నావంటే అంటే నీ సృష్టికర్తనే నువ్వు తక్కువ చేస్తున్నావు మొదట ఈ లక్షణం నీలో ఉంది ఈ గాయం నీలో ఉందంటే కనుక ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి వదిలిపెట్టాలి ఈ లక్షణాలన్నీ కూడా చెప్పిన తర్వాత నేను ఎలాగ స్వస్థపరచబడాలని దాని గురించి హీలింగ్ మందు గురించి చివరిలో చెప్తాను సో ఈ లక్షణం మీలో ఉంటే కనుక ఒకసారి సరి చేసుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకొక లక్షణం కలిగినటువంటి వ్యక్తి ఏంటంటే ఊరికినే భయపడతారు ఊరికినే సిగ్గుపడతారు ప్రతిదానికి సిగ్గుపడతారు అంటే సాధారణంగా ఆడవాళ్ళకి సిగ్గు ఉందంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి లక్షణం కాబట్టి మరి ఇక అందరూ ప్రతిదానికి సిగ్గుపడమని బైబుల్ చెప్పట్లేదు కదా అలే లోహ అలే లోయ ఊరికినే సిగ్గుపడతారు ఎందుకు సిగ్గుపడతారు ఏమో అర్థం కాదు జనాలు అందరు కూడా ఊరికినే భయం ప్రతిదానికి భయం ఏం జరుగుద్దు అన్నటువంటి భయము ఊరికినే భయపడతారు ఎందుకు భయపడతారో తెలియదు వాళ్ళు అమ్మో ఏదైనా ఒక జరిగింది అని అంటే కనుక ముందు వీళ్ళే ఎక్కువ భయపడతారు జనాలు సాధారణంగా ఇప్పుడు గారు వచ్చి అమ్మ ఈ వారం నేను ఉండట్లేదు మీరు వచ్చి వాకింగ్ చెప్పండి అంటే ఎంతమంది చేతులు ఇస్తారు ఆడవాళ్ళు నేను ఆడవాళ్ళ దగ్గరికి వస్తాను ఫస్ట్ ఎంతమంది చేతులు ఎత్తారు ఇప్పుడు బాస్టమ్మ గారు లేరు మీరు ముందుకు వచ్చి ఆరాధన నడిపించండి అండి ఎంతమంది వస్తారు సిగ్గు భయము ఇలాంటి లక్షణం మనలో ఉంటే కనుక మనలో ఉన్నటువంటి రెండవ తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచ్చినాము ఒకసారి చదవండి రెండవ తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఆత్మనే ఇచ్చను కానీ పిరికి తనము గల ఆత్మను ఇవ్వలేదు చెప్పండి మీ పక్కన వాళ్ళకి పిరికి గల ఆత్మను ఇవ్వలేదు అల్లె లోయ అందరు నాతో ఉన్నారా ఈ లక్షణం మీలో భయము ప్రతిదానికి ఊరికి భయపడ్డం ఇలాంటివన్నీ మీలో ఉంటే కనుక ఒకసారి వాటిలో నుంచి బయటికి రావాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను ఎందుకనంటే ఇవన్నీ కూడా గాయపడినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఇంకొంచెం లోతుగా మనం ధ్యానిస్తే కనుక కొంచెం లోతుగా మనం వెళ్దాం ప్రిమంటారా అసలు ఈ యొక్క గాయాలు ఎలాగా తగుల్తీ మనకి అనే దాని గురించి మొట్టమొదటి మనం చూస్తే కనుక మనం రిజెక్ట్ చేయబడ్డ వ్యక్తులంగా మనం ఫీల్ అవుతాం చాలామంది మనల్ని రిజెక్ట్ చేస్తారు ఊరికి ప్రతిదానికి రిజెక్ట్ అవుతూ ఉంటాం ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళి మీరు రిజెక్ట్ అయిన అనుభవాలు ఉన్నాయా కొంతమంది అన్న ఇక్కడ అయినా ఉండే ఉండే ఉంటాయి కదా ఆ రిజెక్ట్ అయినప్పుడు అంటే ఓహో దీనికి తగినట్లుగా నేను లేనేమో అన్న ఫీలింగ్ వస్తుంది అయితే అసలు రిజెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా మొదట మన ఇంట్లోనే మొదట మన ఇంట్లోనే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మీ అక్క అంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నారనుకోండి మీ అక్కకి కోపం వస్తుంది మీ అక్క మీ నీకంటే మీ అక్కని ఎక్కువ ప్రేమిస్తారనుకోండి నీకు కోపం వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది ఇది మెల్లిమెల్లిగా ఏమవుతానంటే నన్ను మా నా మా డాడీ మా అమ్మగారు నన్ను ప్రేమించట్లేదు ఇంట్లో నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి ఇంకా ఇంకా చెప్పే పని కానే కాదు ఎందుకంటే వీళ్ళు ఒక్కళ్ళనే ప్రేమిస్తారు మిగతా వాళ్ళ మీద అంత ఎక్కువ దృష్టి పెట్టరు ఇప్పుడు సాధారణంగా నాకు భయం వేస్తుంది ఏంటంటే మా పెద్దోడు ఇప్పుడు ఇప్పుడు పెరుగుతున్నాడు కాబట్టి వాడికి రెండు మూడు సంవత్సరాలు వస్తున్నాయి వాడిని పక్కన పెట్టి ఈ చిన్నవాడిని ఎత్తుకుంటున్నాం అనుకోండి వాడు ఏం చేస్తున్నాడు వాడు జలస్ ఫీల్ అయ్యి ప్రతిసారి డాడీ నేను కూర్చుంటాడు డాడీ నేను ఎత్తుకో డాడీ నన్నెత్తుకని చెప్పి వాడు పద్ ప్రతిరోజు పద్దాక నా దగ్గరికి వస్తూ ఉంటాడు వాడు వాడి వాడు ఇసుకిస్తున్నాడు అని ఫీలింగ్ వచ్చింది అనుకోండి వాడిని ఏదైనా ఒక మాట అన్నాను అనుకోండి సడన్గా ఒక మాట అంట అన్నాను అనుకో వాడు ఏం చేస్తాడంటే తలకి దించుకుంటాడు వాడు చిన్నపిల్లాడు కాబట్టి వాడికి అర్థం కాదు కానీ కొంచెం ఎదిగిన తర్వాత మీకు ఒక వయసు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరన్నా ఏ పక్కగాలి ఆ మాత్రం తెలియదా చిన్నపిల్ల ఎందుకు కొట్టావని నిన్ను ఎవరన్నా అన్నారనుకో నీకు గాయం అయితే లేదా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే మనం చిన్నప్పుడు అంటే మనకు తెలియపోవచ్చు కానీ కొంచెం పెరిగే కొలది కూడా మనల్ని రిజెక్ట్ చేస్తున్నారంటే ఆ ల్యాక్ ఆఫ్ పేరెంట్ లవ్ అంటే తల్లిదండ్రులు మన పట్ల చూపించాల్సినటువంటి ప్రేమ ఇద్దరికీ సమానంగా ముగ్గురు పిల్లలకు సమానంగా నలుగురు పిల్లలకు సమానంగా ఐదుగురు పిల్లలకు సమానంగా చూపించలేదు అనుకోండి మీ చిన్నప్పుడు మీరు ఖచ్చితంగా రిజెక్ట్ చేయబడ్డారు అన్నటువంటి ఆ లక్షణం మీలో ఖచ్చితంగా ఉంటుంది ప్రియాన్ ధోన్ బిడ్లర్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనం బయట చూస్తే కనుక చాలా ఇళ్లల్లో చాలా గృహాల్లో తల్లిదండ్రుల్లో తండ్రి తాగేవాడు అయి ఉంటాడు తాగుబోతు తండ్రులు ఉంటారు వాళ్ళేం ప్రేమించరు వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళేం చూడరు ఇంట్లో తల్లి ఒక్కటే కష్టపడాలి తల్లి ఒక్కటే పొద్దున్నే సాయంత్రం వరకు ఉద్యోగం చేసి రావాలి అవ కష్టపడాలి ఈ పిల్లల్ని సాగాలి ఈ పిల్లల్ని పెంచి పోషించాలి పిల్లలకు చదువులు చెప్పించాలి ఇవన్నీ చెప్పిస్తున్నప్పుడు ఏమైపోతాం అంటే మన తండ్రి దగ్గర నుంచి మనం ఆ ప్రేమను కోల్పోతాం ఏమో ఈ మధ్య ఆడవాళ్ళు కూడా తాగుతున్నారని విన్నాను ఒకవేళ వాళ్ళు తాగిన వాళ్ళు పిల్లల్ని కూడా వదిలేశారు అనుకోండి మనకు తెలియదు అక్కడ కూడా ఆ ప్రేమ కూడా లోబ ఇంకా పిల్లల్ని వదిలేశారు అనుకోండి ఇప్పుడు సాధారణంగా మనం ఇక వాళ్ళని ఎక్కడ చూస్తామో తెలుసా మనం మద్యపానం తాగే వాళ్ళ పిల్లల్ని బయట న్యూస్లో చూస్తూ ఉంటాం ఎందుకంటే పేరెంట్స్ లవ్ లేదు వాళ్ళకి వాళ్ళు పేరెంట్స్ పట్టించుకోవట్లేదు కాబట్టి వీళ్ళు బయటకు వచ్చి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు వీళ్ళు కూడా మందు తాగడం మొదలు పెడతారు డ్రగ్స్ తాగ డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెడతారు ఇష్టానుసారం అనేటువంటి అన్ని అలవాట్ల కారణం ఎవరు అని అంటే నీ తల్లిదండ్రులు నిన్ను చిన్నప్పుడు నువ్వేమన్నా కొన్ని కొన్నిసార్లు రిజెక్ట్ చేయబడి ఉండొచ్చు నీ పే నీ యొక్క పేరెంట్స్ దగ్గర ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి కొన్ని కొన్నిసార్లు మీకు ఆ గాయాలు అయి ఉండొచ్చు ఎందుకంటే మా అమ్మ నన్ను సరిగ్గా చూడలే చూడలేదు మా నాన్నే నన్ను చూశాడు బాగా అని చెప్పి కొన్ని కొన్నిసార్లు టేస్ట్ కూడా చెప్తారు కొంతమంది కొంతమంది క్రైస్తవులు ఉన్నటువంటి ఈ లక్షణం మీరు మానుకోవాలి కొంతమంది ఏంటంటే నన్ను మా నాన్నకంటే మా అమ్మే బాగా చూసుకుందండి తప్పులేదు చెప్పడం తప్పులేదు కానీ ఆ గాయాన్ని నువ్వు క్యారీ చేస్తున్నావు ఆ గాయాన్ని నువ్వు తీసుకుని వెళ్తావు ఆ గాయాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు ఎందుకంటే నీ తండ్రి నీ పట్ల అలా ప్రవర్తించాడు కాబట్టి నీ తల్లిదండ్రులు ఆ విధంగా నీ పట్ల వ్యవహరించారు కాబట్టి దాన్ని బట్టే ఆ గాయం అనేది మనలో ఉండిపోతుంది ఇంకొకటి ఏంటంటే సాధారణంగా మనల్ని మనము తక్కువ అంచనా వేసుకుంటాం ఇంతకుముందు చెప్పాను నేను ఆల్రెడీ సెల్ఫ్ రిజెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి సెల్ఫ్ రిజెక్షన్ ఈ యొక్క సెల్ఫ్ రిజెక్షన్ వల్ల మనం ఏమైపోతామంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి ఈ యొక్క భావంలోనికి మనం వెళ్ళిపోతాం మనం ఎంత పెరిగినా కూడా ఇది మనం చేయలేము మన వల్ల కాదు అనేటువంటి ఈ యొక్క ఒడిదుడుకుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం ప్రియన్ బిడ్డారు ఇవన్నీ కూడా లక్షణాలు ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరూ కూడా అర్థం కావడానికి మీరు అంతరంగంలో స్వస్థత పొందాలి మీరు క్షమించాలి ఒక వ్యక్తిని సంపూర్ణంగా క్షమించాలి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ లోటుపాట్లు మీలో ఉన్నటువంటి గాయాలు తొలగించబడి మీరు సంపూర్ణంగా పరిశుద్ధులుగా కడగబడాలి మీరు సంపూర్ణంగా స్వస్థపరచబడాలి మీ లోపల ఉన్నటువంటి గాయాలన్నీ కూడా తొలగించబడాలి మీరు ఎవరి చేత అయితే రిజెక్ట్ చేయబడ్డారు మీరు ఎవరి చేత అయితే తృణీకరించబడ్డారు ఎవరి చేత అయితే వెలివేయబడ్డారు వారి దగ్గరే దేవుడు మిమ్మల్ని ఘనంగా హెచ్చిస్తాడు ఏసోపును దేవుడు హెచ్చించలేదా ఎక్కడ తీసుకెళ్ళాడు కలలుగా అన్నాడు కలలుగా అన్నప్పుడు ఏమన్నారు తీసుకెళ్ళి అమ్మేసారు తృణీకరించబడ్డాడు అన్నల చేత కానీ ఎక్కడికి ఎక్కడికి వచ్చారు మళ్ళీ అన్నలు కూడా అక్కడికే వచ్చారు ఏ దర్శన భావం అయితే చెప్పారో ఆ దర్శన భావాన్ని పట్టుకుని అక్కడికి తీసుకొచ్చాడు అంటే నువ్వు తృణీకరించబడ్డ వ్యక్తివి అనే దానికంటే కూడా దేవుడు నిన్ను ఎక్కడైతే తృణీకరించబడ్డావో ఎక్కడైతే పడిపోయావో ఎక్కడైతే కృంగిపోయావో ఎక్కడైతే లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నావో ఎక్కడైతే నువ్వు క్షమించలేనటువంటి పరిస్థితుల్లో గాయాలయ్యి కొట్టుమిట్లాడుతున్నావు ఆ గాయాలకు తగినటువంటి మందు దొరక్క బాధపడుతున్నావో అక్కడ నుంచి దేవుడు ఏం చేస్తాడంటే అందరూ ఎక్కిస్తాడు నిన్ను నువ్వు క్షమించే వ్యక్తిగా ఉండాలి అక్కడ మనము మత్తె సువార్త పంతు అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక అక్కడ ఇద్దరు దాసుల గురించి వ్రాయబడి మొదటి దాసుడు పదివేల దాకా దేనారాల దాకా అప్పున్నాడు అయితే ఆ యజమానుడు ఏం చేశాడనంటే ఆ వ్యక్తిని కనికరించి క్షమించి ఇదిగో నేను చెల్లించలేనని తెలిసినప్పటికీ కూడా ఆ వ్యక్తి పదివేల దేనారాలంటే ఆ సమయంలో చాలా పెద్ద డబ్బులు కావచ్చు కానీ ఆ వ్యక్తిని ఏం చేశాడంటే సరే నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పేశాను అన్నాడు అయితే రెండవ వ్యక్తి ఎవరున్నాడు దాసుడు అని అంటే ఈ దాసుడి కింద ఒక దాసుడు ఉన్నాడు అతను వంద దేనారాలు అతని దగ్గర తీసుకున్నాడు అయితే అతని దగ్గరికి వెళ్ళి ఆ వంద దేనారాలు ఇస్తావా లేదా అని గల్లా పట్టుకున్నాడు గల్లా పట్టుకుంటే ఆయన అన్నాడు అయ్యా కొంచెం ఓర్చుకో నేను అంటే కానీ ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో గల్లా పట్టుకున్నప్పుడు అతను తీసుకుని వెళ్ళి జైల్లో వేయించాడు ఈ విషయం ఎప్పుడైతే పెద్ద యజమానుడికి తెలిసిందో అరే బాబు నేను నిన్ను క్షమించి నీ పదివేల దనాదాలు అప్పు తీర్చేసి నిన్ను వదిలేస్తే నువ్వు కేవలం కనీసం వంద రూపాయల కోసం అంటే ఇప్పుడు పదివేలు వంద రూపాయలు అనుకు వంద రూపాయల కోసం ఆయన తీసుకెళ్ళి జైల్లో వేయిస్తావా దాన్ని నేను తీసుకెళ్ళి జైలు వేస్తా అన్నాడు నువ్వు ఎంత ఎక్కువగా క్షమించబడ్డావో అంత ఎక్కువగా ఇతరులు క్షమించే విధంగా నీ జీవితం మార్చబడాలి నువ్వు ఎంత ఎక్కువగా ప్రేమించబడ్డావో అంత ఎక్కువగా నీ ప్రేమను ఇతరులకు పంచడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అంతేగాని నువ్వు పొందుకున్న దాన్ని బట్టి ఇంకా నాకు అన్నీ ఉన్నాయిలే నేను క్షమించబడ్డానులే అని చెప్పేసి నువ్వు అనుకుని నీలో ఉన్నటువంటి గాయాలను నువ్వు కా మాన్పుకోకుండా ఎదుటి వ్యక్తుల పట్ల నీ ప్రవర్తన తీరు మారిపోతుంది అనుకోండి నీ బిహేవియర్లో చేంజెస్ జరుగుతున్నాయి అనుకోండి ఆ వ్యక్తి కనబడినప్పుడు నీలో క్షమాపణ గుణం లేదనుకోండి నువ్వు ఎప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వాడబడేటువంటి పాత్రగా నువ్వు ఉండలేవు అందుకని చాలామంది దేవుని కోసం ఇది చేయాలి అది చేయాలని అంటూ ఉంటారు సాధారణంగా నేను చేస్తాను అంటూ ఉంటారు కానీ నువ్వు క్షమించలేకుండా నువ్వు ఎలాగ దేవుని సన్నిధిలో వాడబడగలవు ఆలోచించు ఒకసారి క్షమాపణ గుణం లేకుండా తగ్గింపు లేకుండా దేవుడు నిన్ను క్షమించినట్లుగా నీ జీవితం లేకపోతే కనుక ఈరోజు దేవుడు నిన్ను ఎలా వాడుకోగలరు నువ్వు స్వస్థపరచబడాలి నీ గాయాలు కట్టబడాలి అని అంటే మొదట నువ్వు నీ ఇంట్లో ఎవరైతే నిన్ను తృణీకరించారో వాళ్ళని మొదట మనస్ఫూర్తిగా క్షమించాలి అక్కడ గాయం తగిలిందో నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ గాయం ఎక్కడైందో నీకు తెలుసు ఎక్కడైతే నువ్వు తప్పు చేసావో నీకు తెలుసు నువ్వు కూడా గాయపరచబడ్డావు నిన్ను కూడా చాలామంది చాలా రకాలు మాట్లాడినారు నిన్ను తృణీకరించారు నిన్ను హేళన చేశారు నిన్ను వెలివేశారు నీ బంధువులే నిన్ను వెలివేసి ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళది తృణీకరించవచ్చు నేను కొన్ని కొన్నిసార్లు కానీ నీ అంతరంగంలో ఉన్నటువంటి గాయాలకి ఈరోజు మంది ఏంటి అని అంటే క్షమాపణ చెప్పండి మీ పక్కనాలతో క్షమించండి అని చెప్పండి క్షమించండి గారు నా వల్ల కావట్లేదు నీ వల్ల కాదని ఈరోజు దేవుణ్ణి దీన్ని ఇక్కడ పిలిచాడు నేను క్షమించలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు ఎంత క్షమించాలి ఎంత మర్చిపోవాలని నేను ప్రయత్నించినప్పటికీ నా వల్ల కావట్లేదు అని నువ్వు అనుకుంటే కనుక ఈరోజు చేసే దగ్గరికి వచ్చావు కాబట్టి దేవుడినితో చెప్పినటువంటి మాట ఏంటంటే నేను నిన్ను క్షమించినట్లుగా వారిని కూడా నువ్వు క్షమించడానికి ఇష్టపడు దానికి సిద్ధపరచబడగలిగితే కనుక అతను కూడా లేచి నిలబడదాం నిజంగా క్షమించడానికి సిద్ధ మనసు మీలో ఉందా ఇంటర్వ్యూలో దేవుడు చివరిసారిగా అడుగుతున్నటువంటి ప్రశ్న క్షమించడానికి సిద్ధ మనసు మీకు ఉందా ఉందా అందరు అదే అదేవిధంగా కళ్ళు మూసుకోండి జస్ట్ కొద్ది నిమిషాలు ఒకసారి 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 ఎక్కడైతే నిన్ను తృణీకరించబడ్డావు ఎక్కడైతే నీకు గాయమైందో ఒకసారి ఊహించు ఎక్కడైతే నువ్వు తప్పు చేసినా సరే ఒప్పుకోకుండా ఉన్నావో ఒకసారి ఒకసారి ఊహించు ఒకసారి అయ్యా నా ఇంట్లో వాళ్ళు నన్ను తృణీకరించినప్పుడు నా ఇంట్లో బంధువులను నా స్నేహితులను తృణీకరించినప్పుడు నేను వాళ్ళని క్షమించలేకపోయినాయా ఎన్నోసార్లు సార్లు అయా నా యొక్క సొంత ఇంట్లో వాళ్ళని నేను క్షమించలేకపోయినా నా భర్తను నా భార్య నేను క్షమించలేకపోయినాయా నా పిల్లల్ని నేను క్షమించలేకపోయినాయా నా పిల్లలకు మాదిరికరమైనటువంటి తండ్రిగా తల్లిగా నేను ఉండలేకపోయినాయా ఇక్కడ నుంచి ప్రభా క్షమించేటువంటి గుణముతోటి గాయాలన్నీ కూడా కడగబడినటువంటి వ్యక్తిగా నా జీవితాన్ని ఆయన మార్చాయా నేను కూడా అయా తండ్రి మాదిరికరమైనటువంటి తల్లిదండ్రులుగా ఉండడానికి నాకు నేర్పించాయా అయ్యా నా పిల్లలు బయట అయా తండ్రి శాతానికి అప్పగించబడటం నాకు ఇష్టం లేదు ప్రభా నా పిల్లలు జైల్లో మగ్గిపోవడం నాకు ఇష్టం లేదయ్యా నా జీవితము అతనికి నాన్న బంది ఉండడం నాకు ఇష్టం లేదయ్యా ఒక వ్యక్తిని నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆత్మీకంగా నువ్వు కూడా జైల్లో ఉన్నట్లు అర్థం నువ్వు ఒక బంది కానలో ఉన్నావు నీలో ఉన్నటువంటి ఆ బంది కానలో ఉన్నటువంటి ఆ పక్షిని బయటికి వదిలిపెట్టాలి అప్పుడే అది స్వతంత్రం చెందుతుంది అప్పుడే అది గాల్లో ఎగరగలుగుతుంది అంటే నువ్వు ఎవరినైతే క్షమించలేకపోతున్నావో ఆ వ్యక్తిని నువ్వు బంధించి నీ హృదయంలో పెట్టుకున్నావు విడుదల చేయి ఇప్పుడే అది నీ భర్త కావచ్చు నీ భార్య కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు మరెవరో నాకు తెలియదు కానీ ఒకసారి వారిని విడుదల చేయి వారి యొక్క వారిపైన ఉన్నటువంటి కోపం అంతా కూడా అసహ్యం అంతా కూడా వారిపైన ఉన్నటువంటి అక్క ఏదైతే బాధ నీలో ఉందో ఆ బాధ పోవాలి అంటే నీ కన్నీరు తురవబడాలి నువ్వు ఉల్లాస వస్త్రాన్ని ధరించాలి నీ దుఃఖము మాన్పివేయబడాలి నీ కృంగిన జీవితం నుంచి నువ్వు లేవలెత్తబడాలంటే ఒకసారి ఆ వ్యక్తిని బయటికి తీసి వదిలే నీ గుండెలోంచి నీ హృదయంలోంచి నీ మనస్సులోంచి ఆ వ్యక్తిని బయటికి తీసి వదిలేసే ఈ వ్యక్తి నేను సంపూర్ణంగా క్షమిస్తున్నాను అని చెప్పి చెప్తాను ఈ వ్యక్తి నేను సంపూర్ణంగా క్షమిస్తున్నానని చెప్పి కృంగిన వేళలో నను లేవ నేత చిరునామా నీవేగా నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నికృపా నిత్య జీవము నీ శివము వివరింప వివరిం పానాతరమాయసయ్యా

శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతని చావు కృపలో నిలిపావు శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతని చావు కృపలో నిలిపావు

నిజంగా నీతిమంతుల గుడారాలలో రక్షణ సంగీత సునాదం వినిపిస్తుంది మన గుడారాల్లో కూడా వినిపించబడాలి అంటే మనము మనం చేసినటువంటి తప్పుల్ని మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో వదిలిపెట్టినట్లుగా మనము కూడా మన పట్ల అపరాధములు చేసిన వారిని మనం క్షమించిన ఎడల మనము క్షమించబడతామని ఒప్పుకు వాక్యం తెలియపరుస్తుంది ఒక మంచి మాదిరికరమైనటువంటి కుటుంబంగా మనం ఉండాలి అని అంటే మనం ఎదుటి వ్యక్తిని క్షమించే వారిగా మనం ఉండాలని వాక్యం మనం నేర్చుకున్నాం ఇప్పటిదాకా ఒక వ్యక్తిని ఎన్ని మార్లు మట్టి కంటే మన జీవిత అంతం వరకు కూడా మనం క్షమించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి మనలో ఉన్నటువంటి గాయాలు కట్టబడాలి ఈరోజు ఆ గాయాలు కట్టేవాడు మంచి సమరేడైనటువంటి మన ఏసై మాత్రమే ప్రియమైన దోని బిడ్డారు ఎందుకంటే వాక్యం చదివిస్తుంది మన రోగముల కొరకు మన వ్యసనముల కొరకు ఆయన నిత్యముగా మన యొక్క స్థానంలో ఆయన నలగొట్టబడ్డాడు విరగొట్టబడ్డాడు కాబట్టి మనకు స్వస్థత ఉన్నది కాబట్టి శారీరక పరమైనటువంటి స్వస్థత ఒక అయితే అంతరంగిక స్వస్థత మన యొక్క మనస్సు యొక్క స్వస్థత మనకి చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన అని బిడ్డారు రోమిలికి రాసిన పత్రిక పన్నెండు ఒకటి రెండు ప్రకారముగా మీ మనస్సులను